नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामणिम मुंदुगा हेडलाइंस नाडु नेडु पनुलो लोपालु लेकुंडा चूडाली अधिकारलकु मंत्री मुत्तंशेट्टी आदेशं बाइक दोंगल अरेस्ट निंदितुल नुंची 33 बाइकलु 20 ताळालु स्वाधीनं जिल्लालो स्पीड पेंचिन करोना कोत्तगा 115 केसुलु नमोदु विशाख ఉక్కు జాతీయ హక్కు పరిరక్షించుకుంటామని దీక్షాపరుల శపథం ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం సహకరించాలని వ్యాపారులకు కమిషనర్ విజ్ఞప్తి ఇక వార్తల వివరాలు చూద్దాం మనబడి నాడు నేడు పనుల నాణ్యత విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మనబడి నాడు నేడు కార్యక్రమాలపై సమీక్షించిన అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సీఎం జగన్ మన రాష్ట్రంలో విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు కార్పొరేట్ కు ధీటుగా నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు విద్యా సంస్థలే ఎందుకు నిదర్శనమని పేర్కొన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మనబడి నాడు నేడు కార్యక్రమాలపై సమీక్షించిన అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ నెల 16న జగనన్న విద్యాదీవన రెండవ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారని ఆ రోజున అన్ని నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో శాసనసభ్యులు ప్రారంభిస్తారన్నారు నాడు నేడు పథకం కింద 9 రకాల సదుపాయాలు మరుగుదొడ్లు నిరంతర నీటి సరఫరా ఫ్యాన్లు లైట్లు రక్షిత త్రాగునీరు ఫర్నిచర్ పాఠశాలలకు రంగులు పాత భవనాల మరమ్మతులు గ్రీన్ చాక్ బోర్డులు ఇంగ్లీష్ ల్యాబ్ ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు ఆసుపత్రులకు సంబంధించి నిర్మాణాలు మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు సమావేశంలో కలెక్టర్ మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సృజన ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని 14/11/2019 2019 స్టార్ట్ చేశారు మన జిల్లాలో తీసుకుంటే ఈ కార్యక్రమం కింద 4094 స్కూల్స్ ఉన్నాయి ఈ 4094 స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ విడత కింద 1149 స్కూల్స్ తీసుకోవడం జరిగింది 399 కోట్లతో ఈ స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది వాటిల్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే టాయిలెట్స్ విత్ డ్రింకింగ్ వాటర్ ఫ్యాన్స్ మరియు ట్యూబ్లైట్స్ విత్ ఎలక్ట్రిసిటీ అలాగే హై క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి ఫర్నిచర్ పాఠశాలలకి మరి స్కూల్స్కి పెయింట్స్ చేయడం అలాగే బిల్డింగ్స్ అని ఉంటే రిపేర్ చేయడం అలాగే గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇంగ్లీష్ ల్యాబ్ ఒకటి కాంపౌండ్ వాల్స్ ఈ 9 కాంపోనెంట్స్ తోటి ఇవి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి ఆశయంతోటి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలు ధీటుగా అవసరమైతే అంతకంటే మిన్నగా అభివృద్ధి చేసి పేదవాడికి మెరుగైనటువంటి విద్యను అందించాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే రేపు 16వ తేదీన కార్యక్రమం కూడా ఉంది మరి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ మన వెస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ చేస్తారు అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ జిల్లాలో కూడా మరి స్టార్ట్ చేయాలని అనుకోవడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో జిల్లా కార్యక్రమం అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జగనన్న విద్యా కార్యక్రమాన్ని మరి గౌరవ శాసనసభ్యులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి నియోజకవర్గాల్లో వారి గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ 9 పిఎస్సీలు కొత్త పిఎస్సీలు శాంక్షన్ అవడం జరిగింది 14.64 కోట్లతోటి వర్కులు వివిధ దశల్లో ఉన్నాయి ఈ ఇవి కూడా ఈ 14 పిఎస్సీలు కూడా మార్చి సత్యపరిశీలనలు కూడా కంప్లీట్ చేయాలని మరి కోరడం జరిగింది వీటితో పాటు 77 పిఎస్సీల్లో ఈ రిపేర్స్ మెయింటెనెన్స్కి 39.63 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో 77 పిఎస్సీల్లో 20 పిఎస్సీల వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా 52 పిఎస్సీల వర్క్ వివిధ దశల్లో ప్రోగ్రెస్ ఉంది అది కూడా సెప్టెంబర్ 2021 అంటే నెక్స్ట్ మంత్ కల్లా
ఇవి కంప్లీట్ చేయాలనే మరి తీర్మానించడం జరిగింది. వీటితో పాటు ఇవి కూడా ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా గతంలో అయితే మీకు తెలుసు ఈ హాస్పిటల్స్కి మన స్థానిక ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. వివిధ అధికారులు మిగిలిన నామినేటెడ్ పీపుల్ కూడా ఈ కమిటీ ఉండేది. నకిలీ తాళాలు ఉపయోగించి రెండు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించిన ముగ్గురు చోరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి విశాఖ విజయనగరం జిల్లాలకు చెందిన 33 బైక్లు 20 తాళాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలతో మస్కా కొట్టి ద్విచక్ర వాహనాలను దొంగిలించి సొమ్ములతో జల్సా చేసి ముగ్గురు నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నగర పరిధి ద్విచక్ర వాహనాలు అపహరణకు గురవుతున్నట్లు పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ సురేష్ బాబు, సీఐ లోధర్ బాబులు ప్రత్యేక బృందాలను నియమించి ప్రత్యేక నిఘా పెట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ సాయంతో బైక్ దొంగలను పట్టుకున్నారు. పెందుర్తి స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతం గింజేరు గ్రామానికి చెందిన ఎర్రినాయుడుతో పాటు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి విశాఖ విజయనగరం జిల్లాలకు చెందిన 33 బైక్లు 20 తాళాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దొంగలు ద్విచక్ర వాహనాల అపహరణకు పాల్పడిన తీరును వివరించారు. సో పెందుర్తి వెస్ట్ ఇన్స్పెక్టర్ గారు అండ్ హిస్ టీమ్ దే హావ్ కాట్ 3 పర్సన్స్ అండ్ విత్ దీస్ 3 పర్సన్స్ దే హావ్ రికవర్డ్ 33 మోటార్ సైకిల్స్. సో ఇట్ 33 మోటార్ సైకిల్స్లో 21 మోటార్ సైకిల్స్ సిటీ సంబంధించినవి, 12 మోటార్ సైకిల్స్ విజయనగరం సంబంధించినవి. అండ్ ద పర్సన్ హూ హెస్ బిన్ కాట్, ద మెయిన్ పర్సన్ హూ హెస్ బిన్ కాట్ ఇన్ దిస్ ఇన్ దీస్ ఫర్ దీస్ 33 మోటార్ సైకిల్స్ హీ ఈజ్ యాక్చువల్లీ అ నేటివ్ ఆఫ్ విజయనగరం అండ్ దాట్ పర్సన్ అలాంగ్ విత్ వన్ ఆఫ్ హిస్ రిలేటివ్ అండ్ వన్ మోర్ బాయ్. సో విత్ ఆల్ దీస్ 3 పీపుల్ హ్యావ్ బిన్ డూయింగ్ దీస్ ఆఫెన్సెస్ ఫర్ లాస్ట్ సమ్ టైమ్ అండ్ ఇన్ ద ప్రాసెస్ సిటీలో 21 కేసెస్, పెందుర్తిలో 7, ఎయిర్పోర్ట్లో 6, గోపాలపట్నంలో 2, భీమ్లీ, గాజువాక, మల్కాపురం, తర్వాత విజయనగరం, విజయనగరంలో 12 కేసెస్, విజయనగరం టౌన్, ఎస్కోట, గంట్యాడ, వెల్లంపూడి, పుష్పటిరేగ, జామీ. సో టోటల్ 33 బైక్స్ వర్త్ 13,20,000. So they have detected and recovered. All the bikes are outside. You will be able to see all the bikes outside. And this hard work has been done by our Pendurthi inspector sir along with his team, West inspector sir along with his team. And I congratulate them and also of course ACP crimes, DCP Garu, ADCP crime, ACP crime. Then inspector police South, that is Luther Babu, Mr. Radha Krishna, who is SI crime of Pendurthi, and Kantarao, sub-inspector of police airport crime, and all others, all the support staff. So in this process, 24 receivers, 24 persons who received these vehicles, they were also caught. So total, we are having 3 accused who used to steal these vehicles and 24 other receivers who have taken these vehicles. So this is a very good detection by our crime team. And I congratulate all of them for this very wonderful work. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. బుధవారంతో పోలిస్తే గురువారం రెట్టింపు కేసులు నమోదు చేసిన వైరస్ శుక్రవారం కూడా అదే జోరు ప్రదర్శించింది. దీంతో జిల్లావాసులు అధికారులు కలవరానికి గురయ్యారు. శుక్రవారం కొత్తగా 115 కేసులు నమోదయ్యాయి. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారంతో పోలిస్తే గురువారం రెట్టింపు కేసులను నమోదు చేసిన వైరస్ శుక్రవారం కూడా అదే జోరును ప్రదర్శించింది. దీంతో జిల్లావాసులు అధికారులు కలవరానికి గురయ్యారు. శుక్రవారం కొత్తగా 115 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన 115 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 154,143కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 151,655కు చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 1063కు చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజు కొనసాగాయి. ఆశా వర్కర్స్ యూనియన్ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం మణి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మాత్రమే కాదని నేడు భారతీయుల హక్కని లాభాల బాటలో నడుస్తున్న ఇలాంటి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమని వాపోయారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కారుకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. బలవంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మాత్రం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మొద్దని చెప్పి ఇప్పటికీ 136 రోజుల నుండి మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కూడా చేస్తున్నాము. అయినా గవర్నమెంట్ చాలా నిరంకుశంగా చాలా నిర్దయగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ నమ్మొద్దని పార్లమెంట్లో సభ్యులు గొడవ చేస్తే అమ్మేస్తాము లేదా మూసేస్తాము. ఎంత గుండెధైర్యం అండి కేంద్ర ప్రభుత్వానికి! లక్షల కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. విశాఖ నగరం ఉంది అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఉంది. విశాఖ నగరమే ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమైన నగరం. అటువంటి విశాఖ నగరాన్ని నాశనం చేసేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నగరం ఏది? ఇదెక్కడి ప్రభుత్వం అండి? ఉన్నది నాశనం చేయడానిక మనం ఎన్నుకున్నది వెళ్ళని, మన బతుకులు బుగ్గిబాలు చేయడానిక, ఉన్న ఉద్యోగాలు లాక్కోవడానిక. ఇది చాలా దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదండి. విశాఖ ఉక్కు ఈరోజు దేశం యొక్క హక్కు. విశాఖపట్నంలో ఒక్క ఆంధ్రులే బతుకుతున్నారా? దేశంలో సమస్త ప్రజలు విశాఖ ఉక్కులో వచ్చి పనిచేస్తున్నారు, దీన్ని అభివృద్ధి చేశారు, దీని పనితీరు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మన పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చింది. సెయిల్ని మించిపోయి లాభాల్లో ఉంది అని చెప్పి నివేదిక ఇచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఈ రాష్ట్రాన్ని బతికిస్తూ ఈ దేశానికి లాభాలు తెచ్చిపెడుతున్న దాన్ని అమ్మేస్తాము లేదా మూసేస్తాము అన్న ప్రకటన మాత్రం చాలా కష్టం అనిపిస్తోంది. ఇలాంటి ప్రభుత్వాలు వద్దు. మీకు చేతనైతే రాజీనామా చేసుకోండి, లేదా ఉన్నది బాగు చేయండి, ఉన్నది నిలబెట్టండి. మోడీ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ రంగ పరిశ్రమ ఒక్కటి, కొత్త ఉద్యోగం ఒక్కటి రాలేదు. ఇంత దుర్మార్గాలు భరించలేరండి. దయచేసి అయ్యా, మీకు పరిపాలన చేసే అర్హత లేదు, మీరు దయచేసి రాజీనామా చేయండి. విశాఖ ఉక్కు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంచండి. మేము ఎంతటి పోరాటానికైనా సన్నద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలో మాంసం చేపల విక్రయాలను నిషేధించారు. 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో మాంసం చేపల దుకాణాల్లో ఎలాంటి విక్రయాలు చేయవద్దని కమిషనర్ సృజన స్పష్టం చేశారు. వ్యాపారులు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారులు జరిమానాలు విధిస్తారు. భయం వెంటాడుతోంది. నిపుణులు, వైద్యాధికారుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులతో కూడిన కోవిడ్ కర్ఫ్యూను కొనసాగిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలను నగర పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై 100 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వ ఉత్తర్వులను కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై 500 రూపాయల జరిమానా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు. అలాగే వారాంతపు దినాలు సెలవు దినాల్లో సాయంత్రం 5:30 తర్వాత బీచ్ రోడ్, ఇతర సందర్శనీయ స్థలాలలో అనుమతిని నిషేధిస్తున్నారు. అతిక్రమించి సంచరించే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు. అయితే 10 PM రాత్రి నుంచి ఉదయం 6 o'clock వరకు కర్ఫ్యూ నడుస్తూ ఉంది. సో 6 o'clock ఉదయం నుంచి సాయంత్రం 10 దాకా, సో 2 షిఫ్ట్స్ అయింది. ఉదయం 6 o'clock నుంచి సాయంత్రం 10 దాకా, రాత్రి 10 దాకా అండ్ 10 నుంచి 6 o'clock మార్నింగ్. సో 6 AM టు 10 వరకు మనకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ పెట్టుకోవడం, ఎక్కువ మంది ఒక చోటలో రాకుండా ఉండడం, మ్యారేజ్ సెరమనీస్, రిలీజియస్ సెరమనీస్ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ మేరకు ఉండడం, అది 6 నుంచి 10 దాకా. 10 PM నుంచి మనం కర్ఫ్యూ ఎన్ఫోర్స్ చేస్తాము, అప్పుడు అనవసర మూవ్మెంట్ కూడా వద్దు అని ఉంటుంది. సో మనకు ఉదయం 6 AM నుంచి 10 PM దాకా మనం ఎన్ఫోర్స్మెంట్కి ఫైన్స్ పెడతాము. ఏం ఫైన్స్? మాస్క్ యూజ్ చేయట్లేదు అటువంటిది. 10 PM నుంచి 6 AM వరకు మనం ఎఫ్ఐఆర్స్ నమోదు చేస్తాము. ఏం చెప్తూ? కర్ఫ్యూ వయలేషన్, తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్కి డిసోబీడియన్స్లో డిసోబే చేస్తూ ఉంటే ఫైన్స్ కూడా పెడతాము. సో ఉదయం పెట్టిన ఫైన్స్ 100 రూపీస్ ఉంటుంది, రాత్రి పెడుతున్న ఫైన్స్ 500 రూపీస్ ఉంటుంది, తర్వాత రాత్రి ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది. సో లాస్ట్ మెనీ డేస్లో రఫ్గా అరౌండ్ 1500 ఫైన్స్ మాస్క్ అటువంటిది వయలేషన్కి పెడుతున్నాము. ప్రతిరోజు అరౌండ్ 1500 to 1800 ఫైన్స్, రాత్రి పూట దాదాపు 100 to 150 500 రూపీస్ ఫైన్స్ పెడుతున్నాము. రాత్రి పూట ఎవ్రీ నైట్ రఫ్గా అరౌండ్ 10 to 15 ఎఫ్ఐఆర్స్ కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇది కోవిడ్ సంబంధించినవి. తర్వాత వీకెండ్లో అంటే సాటర్డే, సండే అండ్ ఇంకా ఏమైనా సెలవు రోజులు ఉంటే ఆ రోజు 5:30 నుంచి కర్ఫ్యూ, బీచ్ ఏరియాలో 5:30 నుంచి కర్ఫ్యూ మొదలైపోతుంది. ఇది కోవిడ్ సంబంధించినవి ఎన్ఫోర్స్మెంట్. బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాలను తెంచుకుని భరతమాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న దినాన్ని గత 75 ఏళ్లుగా ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరుపుకునే 15 ఆగస్టు వేడుకలకు పోలీస్ మైదానం సర్వసన్నద్ధమవుతోంది. మార్షల్స్ రిహార్సల్స్ చేస్తున్నారు. మైదాన ప్రదేశాలలో రంగులు అద్ది, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా నింగికెగిసి రెపరెపలాడనుంది. ఇతర పార్టీలకు చెందిన దాదాపు 25 మంది బీజేపీ కండువా కప్పుకున్నారు. మాధవదార బీజేపీ సీనియర్ నాయకులు సనపల రామకృష్ణ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగా చేరిన 25 మందికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మోహన్ రావు, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
నార్త్ నియోజకవర్గంలో 51వ వార్డులో సనపల రామకృష్ణ గారు అట్లాగే మోహన్ రావు ఇంకా మిగిలిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సమక్షంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి అట్లాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కార్పొరేషన్లో పోటీ చేసిన అభ్యర్థులు అట్లాగే ఇంకా చాలా మంది అభిమానులు ఈ రోజు ఇక్కడ ఈ వార్డ్ లో జాయిన్ అవుతాం భారతీయ జనతా పార్టీలో అని చెప్పి వారందరూ రావటం జరిగింది చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తాందనేది ఇది ఒక నిదర్శనం దీనంతటికి కారణమైన సనపల రామకృష్ణ గారికి మోహన్ రావు గారికి అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం పార్టీ తరపున అట్లాగే ఎవరు పార్టీలోకి వచ్చినా మేము సాదరంగా ఆహ్వానించి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పునర్వైభవం వచ్చేటట్టు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము తప్పనిసరిగా ఈసారి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వచ్చి ఎలక్షన్స్లో అని చెప్పి మేము భావిస్తున్నాం అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ప్రజలకి మేము అందుబాటులో ఉంటూ వారికి తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా మేము దాన్ని టేకప్ చేసి ప్రభుత్వం దృష్టికి కానీ ఇతర అధికారుల దృష్టికి కానీ తీసుకుని వెళ్ళి మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాం పెందుర్తిలో దాదాపు 2 నెలల కిందట చోటు చేసుకున్న పిడుగుబాటు దుర్ఘటనలో 5 ఏళ్ల కుమారుని కోల్పోయి దాదాపు 65% శరీరం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం చేరిన కె పావనికి సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్య బృందం అరుదైన చికిత్సను అందించి ప్రాణం కాపాడింది ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాపిల్ నేతృత్వంలో వైద్య బృందం ఎంతగానో శ్రమించి ఆమెకు ప్రాణప్రతిష్ఠ చేశారు ఇప్పుడు పావని బాగానే కోలుకున్నారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లనున్నారు ఆమెకు అందించిన చికిత్సా విధానం గురించి డాక్టర్ అంజలి సాపిల్ ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు మేము ఆర్గన్ డొనేషన్ చేస్తాము అలాగా స్కిన్ కూడా అంటే పేషెంట్ కి కన్సెంట్ తీసుకొని వి యాక్చువల్లీ కెన్ గో అండ్ హార్వెస్ట్ స్కిన్ ఫ్రమ్ ద బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ సో దేర్ ఆర్ ది స్కిన్ బ్యాంక్స్ ఇది చాలా ఇండియా కంట్రీలో చాలా ఉన్నాయి మన దగ్గరే ప్రస్తుతానికి లేదు ముందు ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్కి జస్ట్ రెడ్యూస్ ద ఇద్దరు ముగ్గురు పేషెంట్స్కి మేము దెర్ ఇస్ అ స్కిన్ బ్యాంక్ ఇన్ న్యూ బాంబే నవీ ముంబై ఐరోలీ అక్కడ నుంచి మేము స్కిన్ తెప్పించాము అండ్ ఇది దిస్ ఇస్ గుడ్ ఫర్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళ చర్మం ఉండదు వాళ్ళది చర్మ తీసేసి చర్మ ఎక్కడి నుంచి పెడతాం సో టెంపరీగా ఇది స్కిన్ బ్యాంక్ మేము వాడచ్చు సో అక్కడి నుంచి తెప్పించి పెట్టాలి ఇప్పుడు కోయంబత్తూర్లో ఉంది ఐ థింక్ నార్త్లో కూడా ఢిల్లీలో ఉంది సో ఈ అన్ని నుంచి స్కిన్ బ్యాంక్ నుంచి మేము అది స్కిన్ కురియర్ ద్వారా తెప్పించవచ్చు ముందు చాలా పేషెంట్స్కి మేము ట్రై చేసాము ఈ పేషెంట్కి అయితే బర్న్స్ చాలా డీప్ ఉంది చాలా డెప్త్ వరకు కాల్పింది సో ఆ స్కిన్ వుడ్ నాట్ హ్యావ్ అంటే దానికి ఉపయోగం ఉండేది కాదు అందుకనే వీ హ్యాడ్ టు ఇలాగా టైట్రేట్ చేసాము అది స్కిన్ తీసేసి ఎక్కడ బర్న్స్ లేదు అక్కడి నుంచి చర్మ తీసి ఒక చిన్న చర్మ తీసి దానికి ఇలాగా స్ప్రెడ్ చేసాం ఎక్స్పాండ్ చేసాం సో ఆ దట్ స్కిన్ కుడ్ కవర్ అంటే ఎంత స్కిన్ తీసామో దానికి ఇది స్కిన్ కవర్ చేసాం యాక్చువల్గా బర్న్స్ కేస్ అనేది ట్రీట్మెంట్ చేయడం పేషెంట్ని బ్రతికించడం పేషెంట్కి పేషెంట్ తల్లి కుటుంబానికి సంతోషం కలిగించి ఇంటికి పంపించడం అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ టాస్క్ చాలా పెద్ద పని ఎందుకంటే మామూలుగా 40% బర్న్స్ ఎక్స్టెంట్ దాటిన తర్వాత ఏ కేసు అయినా సరే ఫ్యాటల్ కేసు అని చెప్పేసి మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం ఇట్స్ ఫ్యాటల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ద పేషెంట్ సర్వైవ్ 40% దాటిన తర్వాత బట్ ఇన్ అవర్ హాస్పిటల్ వన్స్ అపాన్ అ టైమ్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో యూ మస్ట్ బి ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ డాక్టర్ అంజలి సాప్లే ఒక 90% ఎక్స్టెంట్తో ఉన్న బర్న్స్ కేసుని బ్రతికించి ఇంటికి పంపించారు షీఈస్
నథింగ్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద క్రౌన్ అవర్ హాస్పిటల్ డాక్టర్ అంజలి సప్లై. సో నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మేము ప్రజెంట్ చేయబోయే 60% బోనస్ కేసు ఇదొకటే కాదు, 60% అబవ్ కేసెస్ కూడా వారు ట్రీట్ చేసి ఇంటికి సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీకి ఆనందం కలిగించిన కేసులు చాలా ఉన్నాయి. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. పాఠశాలల విలీనం ప్రక్రియను నిలిపివేయాలని, పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఇమ్మంది పైడిరాజు, మరో నాయకులు అప్పారావు మాట్లాడారు. విద్యా వ్యవస్థ బలంగా ఉండాలంటే దానికి ప్రాథమిక విద్యయే మూలాధారమన్నారు. పాఠశాలల విలీనం ద్వారా ప్రాథమిక విద్య నిర్వీర్యమైపోతుందని, తక్షణమే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టోలో ఉన్నటువంటి సభ్య సంఘాలన్నీ కూడా ఎన్జీపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా మరి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రాథమిక విద్య అనేది 1 నుంచి 5వ తరగతి, అలాగే సెకండరీ విద్య అనేది 6 నుంచి 10వ తరగతి వరకు, మరి దీన్ని కొనసాగించకుండా ప్రభుత్వం సొంత ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటం వలన ఇక్కడ ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు అయితే దోపరిస్తూ ఉన్నాయి. మరి 3వ తరగతి నుంచి హై స్కూల్స్కి అటాచ్ చేయటం వలన చాలా వరకు కూడా విద్యార్థులు ఏంటంటే డ్రాప్అవుట్స్ పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి ఈరోజు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ప్రాథమిక ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో ఉందో 1 నుంచి 5వ తరగతి వరకు దీనికి ఏంటంటే అంగన్వాడీస్ని అటాచ్ చేయాలని చెప్పేసి, అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి హై స్కూల్స్కి జూనియర్ కాలేజీని అటాచ్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అంతకుమించి ప్రయోగాలు చేసినట్టయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల పబ్లిక్లో కానీ లేకపోతే జనాల్లో కానీ చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే ఉంది. అదే కాకుండా అంటే ఉపాధ్యాయులను కూడా విభజించడం వలన, విద్యార్థులను కూడా విభజించడం వలన ఈరోజు అంటే చాలా వరకు దాని యొక్క ఇంపాక్ట్ ప్రభుత్వ పాఠశాల మీద పడి ఇక్కడ ఏంటంటే డ్రాప్అవుట్స్ పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఒక వెనుకడుగు వేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఫ్యాప్టో తరఫున సభ్య సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. ఈరోజు ఏదైతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన ప్రదర్శన జరుగుతుందో, దీనికి ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఒకటి ప్రాథమిక విద్యను మొక్కలు చేస్తే ఏదైతే ప్రాథమిక యూనిట్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఏంటంటే పునాది వ్యవస్థ రద్దయితే ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థ నాశనం అవుద్ది. 3, 4, 5 తరగతి పిల్లలకి 10వ తరగతి పిల్లలకి ఒకే కేంద్రంలో విద్య నేర్పితే వాళ్ళ సైకాలజీ వీళ్ళ తరగతి భౌతిక పరిస్థితులు వేరేగా ఉండడం వల్ల ఇద్దరికి కోఆర్డినేషన్ కుదరదు. తర్వాత అక్కడ పీరియడ్ వ్యవస్థ ఉంటుంది, 40-45 నిమిషాలు ఒకే దగ్గర కూర్చొని పాఠాలు వినేటువంటి శక్తి సామర్థ్యాలు 6 నుంచి 10 వరకు విద్యార్థులకు ఉంటాయి. కానీ 3, 4, 5 తరగతుల యొక్క పిల్లల యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క బోధనా పద్ధతి ప్లేవే మెథడ్లో ఉంటుంది. వాళ్ళు కూర్చునే పరిస్థితి లేదు. ఒకే ఆవరణలో ఒకే స్థాయి ఉపాధ్యాయులు వీళ్ళకి వాళ్ళకి పాఠం చెప్పాలంటే ఖచ్చితంగా ఒకే సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, అదే గిరిజన ప్రాంతాల్లో చాలా ఒక ఊరు విడిచి పాఠశాలకు హై స్కూల్కి వెళ్ళాలంటే సుదూర ప్రాంత వస్తుందో వాగులు గెడ్డలు ఉంటే రవాణా సౌకర్యం ప్రాబ్లం వస్తుంది. పిల్లల తల్లిదండ్రులు ఉదయాన్నే బడికిపోయే పరిస్థితి ఉంది, ఉదయాన్నే కూలికిపోతారు. ఈ పిల్లలు బడికి వెళ్ళాలంటే ఆకతాయితనంతో సరిగ్గా బడికి వెళ్ళలేని పరిస్థితి. అదే బడికి ఊర్లో మన ఊరు మన బడి మన ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోని ఉపాధ్యాయుడు ఫోన్ చేయడం ద్వారా ఇంటికి వెళ్ళడం ద్వారా పిల్లలు తీసుకొచ్చి తల్లిదండ్రులు కూలికెళ్ళే సరే బడిలో ఉంచి పాఠాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. హై స్కూల్తో కలపడం వలన ఈ అవకాశం లేక ప్రత్యేకంగా పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాడు నేడు పనుల్లో లోపాలు లేకుండా చూడాలి, అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం. బైక్ దొంగల అరెస్ట్, నిందితుల నుంచి 33 బైక్లు, 20 తాళాలు స్వాధీనం. జిల్లాలో స్పీడు పెంచిన కరోనా, కొత్తగా 115 కేసులు నమోదు. విశాఖ ఉక్కు జాతీయ హక్కు,
పరిరక్షించుకుంటామని దీక్షాపరుల శపథం. ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం. సహకరించాలని వ్యాపారులకు కమిషనర్ విజ్ఞప్తి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.